చందమామ కథ దేవుడితో చెదరంగం. పూర్వం ఒకానొకప్పుడు ఒక స్వాములవారు ఉండేవారు. ఆయన గొప్ప పండితుడని పేరు పొందారు. ఆయనకు దేశమంతటా శిష్యగణం ఉండేది. వారంతా స్వామి దర్శనం కోసం తహతహలాడేవారు. స్వామి ఒక 6 నెలలు మాత్రమే తన ఆశ్రమంలో ఉండి శిష్యులకు వేద వేదాంగ రహస్యాలు అన్నీ విప్పి చెబుతూ తక్కిన 6 నెలలు దేశాటన చేసేవాడు. సంచారం సాగించే సమయంలో శిష్యులు భక్తితో సమర్పించే తృణమో ఫనమో స్వీకరించి లభించిన దానితో తృప్తిపడేవాడు. ఇలా స్వామివారు దేశాటన చేసుకుంటూ ఒకప్పుడు పల్లె ప్రాంతంలో ఉండే శిష్యుల వద్దకు వెళ్ళటం తటస్థించింది. స్వామి అల్లంత దూరాన ఉండగానే ఈ వార్త వాడవాడలా అల్లుకున్నది. శిష్య బృందం అంతా చేరి మంగళతూర్యారావాలతో స్వామిని ఎదుర్కొని గ్రామంలోకి తీసుకువచ్చారు. విష్ణు ఆలయపు ఆవరణలో ఉండే ఒక మండపంలో వారికి బస ఏర్పాటు చేశారు. గ్రామంలో స్వామి అడుగు పెట్టింది మొదలుకొని ఇక ఆ సందడి చెప్పతరమే కాదన్నమాట. భజనలతో, కాలక్షేపాలతో, పురాణ పఠనాలతో కాలం సద్వినియోగమైనందుకు గ్రామస్తులు ఆనందించి ధన్యులమయ్యామని అనుకున్నారు. ఆ గ్రామస్తులను తరింపజేసిన వెంటనే స్వామి మరి ఒక గ్రామానికి మకాం మార్చటానికి యత్నపడుతున్నారు. శిష్యులనందరినీ సంతోషపెట్టాలి కదా మరి. ఇంకొక గంట సేపటిలో బయలుదేరతారనగా స్వామి తన బసలో ఏదో ఆలోచిస్తూ అటు ఇటు పచార్లు చేసాగారు. అలా పచార్లు చేస్తున్న స్వామికి ఎదుట అడవిలో ఒక మనిషి చేసే వింత చేష్టలు ఆశ్చర్యం కలిగించినాయి. వీడెవడు, ఒకవేళ పిచ్చివాడు కాదు కదా అనుకున్నాడు స్వామి తన మనస్సులో. పరకాయించి చూస్తే ఆ దుస్తులు వాడు ఒక సంపన్న గృహస్థులాగా కనిపించాడు. ఈ చిత్రం ఏమిటో కనుక్కోవాలనే నిశ్చయంతో స్వామి పాదచారిగానే బయలుదేరి అతని దగ్గరకు వెళ్ళాడు. స్వామి అలా రావటం ఏమీ గమనించలేనట్టుగా వాడు తనలో తనే మాట్లాడుకుంటూ కాళ్ళు చేతులు వింతగా ఊపుతూ ఉన్నాడు. అబ్బాయి, ఏమిటిదంతా? నువ్విక్కడ ఎవరితో మాట్లాడేది అని స్వామి ప్రశ్నించాడు. మాట కాదు, ఆట ఆడుతున్నాను. నేనెవరితో ఆడుతున్నానో బహుశా వారు మీకు కనబడరేమో అని బదులు చెప్పాడు ఆ కొత్త మనిషి. విస్మయం పొందాడు స్వామి. వీడు పిచ్చివాడా అని మళ్ళీ ఒకసారి సంశయం కలిగింది ఆయనకు. అబ్బాయి, నువ్వు ఆడే ఆట ఏమిటి? నీతో ఆడే ఆ అవతలి వారెవరు? నాకు చెప్పవచ్చా అని అడిగాడు స్వామి. అదే ఉన్న రహస్యమల్లా. అయినా లోక కళ్యాణం కోసం అవతరించిన మహానుభావులు మీరు. మీకు వెల్లడి చేయటానికి అభ్యంతరం ఏముంది? నేను ఆడే ఆట చదరంగం. నాతో ఆడే అవతలివాడు కేవలము ఆ దేవుడే అని చెప్పాడు తొనుకు బెనుకు లేకుండా ఆ వింత మనిషి. స్వామికి పొట్ట చెక్కలేయేలా నవ్వు వచ్చింది. వీడెవడో నిజంగా పిచ్చివాడే, కానీ ఆ పిచ్చిలోనూ ఒక తెలివి పద్ధతి కనబడుతున్నది అనుకున్నాడు. అప్పుడు స్వామి, అయితే గెలిపేవరిది అని మళ్ళీ అడిగాడు. ఉండండి ఉండండి, ఇంకా ఆట పూర్తి కాలేదు అని అతడు చెట్టు మీదికి చూస్తూ, మీరన్న రాజుమాట కట్టు అన్న మాటను విన్నాను దేవా, ఇవాళ గెలుపు మీదే అంటూ జేబులో చేయి పెట్టాడు. ఈ చర్య స్వామికి మరింత వింత గొలిపింది. మరి గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్ళు ఏమైనా ఇచ్చుకోవాలా అని ప్రశ్న వేశాడు. లేకేమి స్వామి, ఆటకు 2 మొహరీల చొప్పున పందెం అని చెప్పాడు ఆ కొత్త మనిషి. అయితే ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కదా, మరి దేవుడికి 2 మొహరీలు చెల్లించలేదేం అని తమాషాకు అడిగాడు స్వామి. అడగటమే తడువుగా అతడు గభీమని జేబులో నుంచి 2 మొహరీలు తీసి, దేవుడు ఎప్పుడూ తన పందెం డబ్బులు నా దగ్గర నుండి స్వయంగా తీసుకోరు. ఆ సమయానికి ఏ భగవతోత్తముని రూపంలోనూ వచ్చి ప్రత్యక్షమవుతారు. వారికి ఇస్తే దేవుడికి చెందుతుంది ఆ ధనం. ఇవాళ అదృష్టవశాన మీరు వచ్చారు కనుక దయచేసి ఈ 2 మొహరీలు తమరు పుచ్చుకున్నారంటే దేవునికి అందేస్తుంది అంటూ దగదగా మెరిసే 2 నాణాలు స్వామి చేతిలో పెట్టాడు. ఆ నిమిషాన ఏం చేద్దామన్నా స్వామికి పాలుపోయింది కాదు. వెంటనే బసకు మరలిపోయి, పిచ్చివాళ్లలో కూడా ఎంత గొప్ప భక్తులున్నారో తన శిష్య బృందానికి ఆయన తెలియజెప్పాడు. 2 నెలల తర్వాత స్వామివారు కొంతవరకు దేశ సంచారం చేసి శిష్యకోటిని తరింపజేస్తూ వారిచ్చిన కట్నాలు కానుకలు మూటగట్టుకొని ఇంటి ముఖం పట్టారు. తిరుగుదలలో వారు మళ్ళీ ఇదే గ్రామం రావటం తటస్థించింది. ఊరిలో దిగుతూనే స్వామికి వెనుకటి వింత మనిషి సంగతి గుర్తుకు వచ్చింది. మళ్ళీ అడవిలో ఆ ప్రాంతంలో చూస్తే ఆ పిచ్చివాడు ఎప్పటి చోటనే కనిపించాడు. వెంటనే కుతూహలం కొద్దీ స్వామి అతని వద్దకు వెళ్ళి, అబ్బాయ్, ఇవాళ ఎవరిది గెలుపు అని వినోదంగా ప్రశ్న వేశాడు.
ఆడుతూ ఆడుతున్న అతడు అట్టే ఒకమారు మునుపటిలాగానే చెట్టుపైకి చూశాడు. రాజు ఆటకట్టు అని పెద్దగా అరిచి పక్కపక్క నవ్వాడు. ఏమిటో ఈ కులాసా అని చూడగా, నువ్వే గెలిచినట్టుందే అన్నాడు స్వామి. గెలిచాను స్వామి, గెలిచాను మీ చలవ వల్ల. అదృష్టం ఏమిటో గాని ఈసారి పందెం కూడా ఘనమైందే, 100 మొహరీలు అని చెప్పి మళ్ళీ పక్కపక్క నవ్వాడు. అయితే దేవుడు ఆ డబ్బు నీకు ఏ విధంగా చెల్లిస్తాడు అని అడిగాడు స్వామి పొంగిపొరలే నవ్వు ఆపుకుంటూ. దేవుడు ఎన్నడూ నాకు స్వయంగా డబ్బు చెల్లించడు. ఆ సమయానికి ఏ పరమ భాగవతోత్తముని రూపంలోనో సాక్షాత్కరించి నాకు అందజేస్తాడు. ఇవాళ అదృష్టవశాన తమను దర్శనమిచ్చారు సమయానికి అన్నాడు వాడు. ఈ మాట అర్థం కాక తెల్లబోయి చూస్తున్నాడు స్వామి. తమరు నాకు చెల్లించి వేస్తే దేవుడి బాకీ తీరిపోతుంది అంటూ ఆ మోసగాడు పక్క పొదుల్లో ఉంచిన దుడ్డుకర్ర బయటకి తీశాడు. స్వామి బిత్తరపోతూ, సంచారంలో శిష్యకోటి తనకు సమర్పించిన సమస్తము వాడికి సమర్పించుకొని ఉత్త చేతులతో ఇంటికి దారితీశాడు. కథ సమాప్తం.